హైదరాబాద్ నుంచి కేశవ్ రాస్తున్నారు. శనేశ్వరుడికి ఉప్పు, నూనె, నువ్వులు ఎందుకు సమర్పిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉప్పు ఇక్కడ పండేది కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి రావాలి. సముద్ర తీరాలలో పంట పండించి ఇక్కడ తీసుకువస్తారు. నువ్వులు అన్ని ప్రాంతాలలో కూడా పండవు. ఇది కూడా ఒక ప్రాంత వాణిజ్య పంట కాబట్టి ఒక చోట నుంచి మరో చోటుకి తీసుకురావాల్సిందే. మూడవ వస్తువు ఏం చెప్పారు? నువ్వులు. నువ్వులు, ఉప్పు, నూనె. నూనె నూనె కూడా ఆ నువ్వులను ఆడించి గానుగవారు అనేవారు. ఆ గానుగ మరలో వేస్తే ఆ ఎద్దు తిరగడం ద్వారా తైలం అంటే తిలలలో నుంచి వచ్చినది అని అర్థం. దానినే నూనె అనాలి. ఈ వృత్తిలో ఉండే వాళ్ళంతా కూడా దూరాభాల నుంచి వచ్చిన వారు, అలసటతో భారంతో ఉంటారు. ఈనాటి కాలంలో శనిపట్టి బాధించేవారు అని మనం ఎవరైతే గుర్తిస్తున్నామో అటువంటి పోలికలతో ఉంటారు. అలాగే ఈ వస్తువులు మనలో ఒక వేగాన్ని, జీర్ణ శక్తిని, ఒక వేగవంతమైనటువంటి మెటబాలిజం ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. నువ్వులు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, కేవలం నువ్వులు కొంతవరకు మేలు కలిగించినా అత్యుష్ణం కలిగిస్తాయి. ఉప్పు కానీ, నూనె కానీ మనకు అనారోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ పదార్థాలను మనకు అనారోగ్యం కలిగించేది కనుక, అనారోగ్యం కలిగితే మన ప్రవర్తన నెమ్మదిగా మందగిస్తుంది కనుక, జీవితం వేగవంతం కావాలి అనే తాపత్రయంలో మనం ఉన్నాం కాబట్టి ఈ వస్తువును దానంగా ఇచ్చేద్దాం. ఏవి మనకు కీడు కలిగిస్తాయో వాటిని మనం మరొకరికి అందజేయాలి. అలాగని పోవాలిరా బాబు అని కాకుండా వారు అది అవసరమైతే వినియోగిస్తారు అన్నట్లుగా ఆ భావనతో సమర్పించాలి. దాత ప్రతిగ్రహీత్రే నవచ అంటుంది వేద ధర్మవాక్యం. అవతల వారికి కూడా అంగీకారంగా ఉంటేనే ఏ వస్తువైనా అందజేయాలి. మనకు అక్కర్లేదు కదా అని ఇచ్చేస్తే కాదు, నాకు శనిపోవాలి అని ఇచ్చేస్తే కాదు, ఆ వ్యక్తి కూడా వాటిని తీసుకోవడానికి సంసిద్ధుడై ఉండాలి. తీసుకున్నవాడు ఇంత శని నెత్తిలో పెట్టుకుని వాడు దుఃఖపడతాడుగా, వాడి కుటుంబం అంతా దుఃఖపడితే అది మళ్ళీకి బాధపడుతుందిగా మనల్నే. అలా కాకుండా ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా తీసుకొని వాటికి పరిహారంగా మళ్ళీ శాంతి ప్రక్రియల ద్వారా ఆచరించుకునేవాడు అయి ఉండాలి. అలాంటి వాడికే దానం ఇవ్వాలి. ఆలస్యంగా దేహ సంబంధిత రోగాలను కలిగించేటటువంటి అనారోగ్య హేతువులైన వస్తువులను, మెటబాలిజం ప్రక్రియను ఆలస్యంగా చేసే వస్తువులను దేహ ప్రక్రియకు శని నెమ్మదిగా చేస్తాడు కాబట్టి ఆయనకు ప్రతినిధిత్వంతో ఈ వస్తువులను దానం చేయాలి అంటుంది సంప్రదాయం. మరి ఈ శని ప్రీతికరమైన ఈ వస్తువులను దానం ఇచ్చిన తర్వాత స్నానం చేయాలండి? దానం ఇచ్చాం, నిజానికి దానం ఇచ్చిన తర్వాత స్నానం చేయకూడదు. స్నానం ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము మూడు కాలాల్లో గృహస్థు, ఉదయము సాయంత్రము బ్రహ్మచారి, మధ్యాహ్న వేళన యోగి, ఇలాగ ఒక్కొక్కరికి ఒక నియమిత పద్ధతులు ఉన్నాయి. పద్ధతిని అనుసరించి వాడు స్నానం చేయాలి. దానం చేస్తే స్నానం చేయాలి, నవగ్రహాలయాన్ని వెళితే స్నానం చేయాలి, ఇలాగ రకరకాలు అవన్నీ దోషం, అలా చేయకూడదు. దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఎట్లా? ఏదో పోయింది అని కాదు, పుణ్యం వచ్చింది అనే భావనతో చేయాలి. నాలో ఉండే శనిని నేను పోగొట్టుకుంటున్నాను, వదిలేస్తున్నాను అని స్నానం చేస్తే మట్టుకు ఆ కుటుంబం యొక్క దోషం, ఆ కుటుంబం యొక్క దుఃఖం అంతా కూడా మళ్ళీ మనకు వచ్చి తాకుతుంది. ఒక చేత్తో ఇలాంటి మూడు చేతులు మనం చూపించినట్టు, వాడికి ఇచ్చేశాను, అమ్మయ్య పోయింది, చేయగడుకుంటాను, స్నానం చేస్తాను, ఇలాంటి భావనతో దానం చేస్తే ఆ తీసుకున్న వ్యక్తి ఆ పదార్థాన్ని ఇంటికి తీసుకువెళితే ఆ ఇల్లాలు, ఆ కుటుంబం అంతా కూడా దుఃఖాల పాలైతే ఆ దుఃఖం అంతా మళ్ళీ మనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒక ప్రేమ భావనతో, సంతోషంతో ఇవ్వాలి, సంతోషంతో జీవించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. పోగొట్టుకునే భావనతో ఏది ఇవ్వకూడదు, పొందాలి అనే భావనతో ఇవ్వాలి. పుణ్యం పొందుతున్నాం అనే భావనతో ఇవ్వాలి.